హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డ. సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ఫోర్స్ SSCGD కానిస్టేబుల్ ఎగ్జామ్ ఈ రోజుతో మనకి ఎండ్ అవుతుందండి. దీనికి సంబంధించిన టెంటేటివ్ కీ ఎప్పుడు ఏ డేట్లో రిలీజ్ అవుతుంది, దాని తర్వాత వచ్చేసి మనకు రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతాయి, దేర్ ఆఫ్టర్ మనకు ఫిజికల్ డేట్ ఎప్పుడు ఉంటుంది, అసలు ఈ కీ మనకు ఏ వెబ్సైట్లో చూసుకోవాలండి. నవేడేస్ చేంజ్ అయింది SSCGD, SSCకి సంబంధించిన కొత్త వెబ్సైట్ అనేది కొత్తగా రావడం జరిగింది, రైట్? సో దాంట్లో చూసుకోవాలా లేదంటే పాత దాంట్లో చూసుకోవాలా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, దేర్ ఆఫ్టర్ మనకు వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ సంగతి ఏంటనేది కూడా కాస్త ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం, రైట్? సో ఎక్కువ లేట్ చేయకుండా మనము ఈ యొక్క SSCGDకి సంబంధించి ఆన్సర్ కీ అనేది ఎప్పుడు రావచ్చు అని మనము డిస్కస్ చేసుకుందాం బాయ్స్. బిఫోర్ దట్ వచ్చేసి మనకు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందండి బాయ్స్. లేట్ చేయొద్దండి, ఆ ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్ చేయండి. అలసిపోయేదానికి ఏమి ఇదేం టైం కాదు, మీరు యూత్, రైట్? సో అలసిపోకూడదు, రైట్? మీ జాబ్ వచ్చిన తర్వాతనే కావాలంటే అలసిపోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు, మీ జాబ్లో అలసిపోండి. కానీ జాబ్ వచ్చేంత వరకు అయితే మీరు అలసిపోవద్దు, ఆ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. మీరు SSCGDలో 120 మార్కులు కొట్టినా కూడా ఇబ్బంది ఏం లేదు కండి, మీరేం రిలాక్స్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ఆర్పిఎఫ్కు కంటిన్యూషన్ అనేది ఒకటేసేయండి, ఖచ్చితంగా ఏది కాదు ఒకటి కాకపోతే ఒకటైనా ఖచ్చితంగా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుందండి. ఇది నా సిన్సియర్ అడ్వైస్గా చెప్తున్నా, రైట్? సో ఏదో కోర్సులు అమ్ముకుంటారని చెప్పట్లేదండి, ప్రాక్టికల్గా చెప్తున్నాను. మీకు మీ టైం సేవ్ చేసుకోవాలి, మీ టైం యూటిలైజ్ చేసుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర కోర్స్ తీసుకుంటారా ఇంకోటి దగ్గర కోర్స్ తీసుకుంటారా నాట్ ఏ మ్యాటర్, రైట్? సో ఎక్కడ పర్ఫెక్ట్గా ఉంటే అక్కడ యు ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. బట్ సమయము మీది, మీరు దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటారో ఆ విధంగా మీరు తయారవుతారు అనేది ఒక పాయింట్ అయితే నేను చెప్పగలను. సో మంచి కోర్స్ అనేది మనకు మన సైనిక యాప్లో లాంచ్ చేయడం జరిగింది, చాలా చాలా బాగుంటుందండి. లిమిటెడ్ కాంటెంట్, కన్ఫ్యూజన్ అనే కాంటెంట్, అంటే కన్ఫ్యూజన్ అనే క్వశ్చనే ఉండదు అనమాట, రైట్? సో అంత మంచి కాంటెంట్, రైట్? సో సరే, మరి ఇన్ అడిషన్ టు దాట్ జస్ట్ 1 రూపీ కోర్స్లోనే మేము మీకు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్లు కూడా అప్లోడ్ చేస్తున్నాం, రైట్? ఈరోజు కూడా అప్లోడ్ చేశాను జనరల్ సైన్స్ కంప్లీట్, ఆ రైల్వేస్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ నేను తెలుగు మీడియంలో జస్ట్ 1 రూపీ కోర్సులోనే అప్లోడ్ చేసామన్నమాట. సో దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సైనిక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు, రైట్? సరే, మరి మనకు SSCGD ఎగ్జామ్ అనేది మనకు తెలిసిందే, మనకు 20th February నుంచి March 7 వరకు కండక్ట్ అయితే జరిగాయి, రైట్? సో దీని తర్వాత వచ్చేసి కామన్గా మనకు SSC వాళ్ళు కీ అనేది వాళ్ళు 3 to అంటే ఒక 4 to 7 డేస్ కానీ 4 to 8 డేస్ కానీ తీసుకుంటారండి ఇమీడియట్గా కీ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జాక్ట్గా మనం ఒకవేళ మ్యాక్సిమం టైం తీసుకున్నా కూడా, ఒక 1 వీక్ టైం తీసుకున్నా కూడా, అబ్వియస్లీ మనకు కీ అనేది 12వ తారీఖు కావచ్చు లేదంటే 13వ తారీఖు కావచ్చు, మనకు కీ రిలీజ్ అయ్యే డేట్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. కీ రిలీజ్ అయ్యే డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ యూ ఆల్ నో, SSCకి సంబంధించిన క్వశ్చన్, SSGDకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేది ఈజీ లెవెల్లోనే రావడం జరిగింది, మరి ఎంతమంది ఎంత స్కోర్ చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కూడా. కట్ ఆఫ్ గురించి నేను ఇంకో వీడియో అనేది చేయడం జరుగుతుంది, దయచేసి మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, రైట్? సో ఇక నెక్స్ట్ కీ రిలీజ్ అవుతుంది, కీ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏముంటుంది సార్ SSCGDలో, అంటే సార్ మనకు డైరెక్ట్ రిజల్ట్ ఇస్తారంటే కాదండి. ఈ యొక్క కీ రిలీజ్ అయిన తర్వాత మనకు అబ్జర్వేషన్స్ ఉంటాయి, మనకు అబ్జర్వేషన్ ఉంటాయి, రైట్? అంటే మనకు ఏదైనా మనం అబ్లికేషన్ చేయాలి, రైట్? ఏదైనా క్వశ్చన్ తప్పు ఉంది, అప్లై ఈ క్వశ్చన్ క్లెయిమ్ చేయాలన్నమాట, రైట్? సో ఆ క్లెయిమ్ చేసేదానికి టైం ఇస్తాడు, అంత ఈజీ కాదు. క్లెయిమ్ చేసిన క్వశ్చన్స్ని క్లెయిమ్ చేసి వాటిని మళ్ళీ కరెక్ట్ చేసి, ఒకవేళ తప్పు అయితే కరెక్ట్ మార్క్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ ప్రొసీజర్ ఉంటుంది. అది 1 వీక్ 10 డేస్ మినిమం టైం ఇస్తాడండి. దేర్ ఆఫ్టర్ మనకు రిజల్ట్ అనేది ఎప్పుడైనా SSCGDతో పోల్చుకుని మనం తీసుకుంటే మినిమం అయితే 1 మంత్ అయితే రిజల్ట్, కామన్గా 1 మంత్ లోపలైతే ఇవ్వరు, రైట్? సో మేబీ మనకు రిజల్ట్ అనేది 35 to 45 డేస్ మధ్యలో SSC వాళ్ళు రిజల్ట్స్ అనేది ఇచ్చే ట్రెండ్ అనేది నడుస్తుంది అనమాట, రైట్? సో మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏప్రిల్ 15 వరకు మనము రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏప్రిల్ 15 వరకు రిజల్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్ మరి దాని తర్వాత ఏంటి సార్ ప్రొసీజర్ అంటే, రిజల్ట్స్ తర్వాత ఇంకేముందండి, డైరెక్ట్గా మనము ఫిజికల్ అనే ఈవెంట్స్ అనేది జరుగుతాయి. మరి ఫిజికల్ ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి సార్? ఏప్రిల్ 15 అంటే మరి ఇమీడియట్గా మేలో జరుగుతాయంటే కాదండి. మీకు మోస్ట్లీ ఎందుకంటే ఏప్రిల్లో మీకు ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ ఉంటాయి, రైట్? ఆ టైంలో డిస్టర్బ్ చేయకపోవచ్చు, ఐ హోప్. సో ఈ పరంగా మనం తీసుకుంటే జూన్లో వరకు మాత్రము ఏ టైం అయినా కావచ్చు, 2nd వీక్ కావచ్చు, 3rd వీక్ కావచ్చు, 4th వీక్ కావచ్చు, జూన్లో మాత్రం మోస్ట్లీ జూన్ 2nd వీక్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఆ జూన్లో మనకు ఫిజికల్ టెంటేటివ్ డేస్ అనేది మీకు రావడం జరుగుతుంది.
ఫిజికల్ తర్వాత మెడికల్ ఉంటుంది. సో దాని తర్వాత ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో కండక్ట్ చేసేదానికి ఎక్కువ టైం పట్టదు. సో మెడికల్ మెడికల్ తర్వాత ఇమీడియట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఎందుకు సార్ అంటే ఇక్కడ మనకు ఆగస్టులో చెప్తున్నాను చూడండి, నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేకుంది. ఆగస్టులో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేకుంది. ఇంతకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 100% ఉంటాయండి, 100% ఉంటాయి. ఎందుకంటే ఆగస్టులో నెక్స్ట్ నోటిఫికేషన్ రావాలంటే ఈ నోటిఫికేషన్ క్లియరెన్స్ ఇవ్వాలి, ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేయాలి అట్లీస్ట్. అపాయింట్మెంట్ ఎప్పుడు అనేది పక్కన పెట్టేస్తే, బట్ అక్కడ మెరిట్ అనేది క్లియర్ చేసుకొని కూర్చోవాలా, మెరిట్ ఇవ్వాలి, తర్వాతనే నెక్స్ట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి జూన్లో ఒకవేళ మనకు ఫిజికల్ జరిగినా కూడా జూలై ఆగస్ట్ లోపల మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రావడం అయితే జరుగుతుంది, గమనించాలి. అంటే జూన్లో జరుగుతాయంటే ఒకరోజు జరగవు కదా, సో ఇట్ గోస్ లాంగ్. అంటే ఒక 20-30 డేస్ అక్కడక్కడ డిఫరెంట్ ఏరియాస్లో ఈ యొక్క రిజల్ట్స్ అంటే ఫిజికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఈ యొక్క ఆన్సర్ కీ దేంట్లో కూడా చూసుకోవాలి సార్ అంటే, మోస్ట్లీ ఇప్పుడు ssc.gov.in అనే కొత్త వెబ్సైట్ అనేది రావడం జరిగింది, ssc.gov.in. పాతది వచ్చేసి మనకు ssc.nic.in అని ఉంది అనమాట. సో కైండ్లీ ఎవరైతే ssc.gov.in రిజిస్టర్ చేసుకోవాలో రిజిస్టర్ చేసుకోండి. మోస్ట్లీ మనకు రీసెంట్గా వచ్చిన కొన్ని రిజల్ట్స్ అనేది ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. మోస్ట్లీ ఈ యొక్క ఆన్సర్ కీ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ రిజల్ట్స్ కావచ్చు, ssc.gov.inలోనే రిఫ్లెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అంటే సమ్ టైం అనేది మనకి ఇస్తాడు, ఇక్కడ కూడా చూసుకునేదానికి ఆప్షన్ ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా మీకు ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, రైట్? సో మోస్ట్లీ ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్గా వచ్చింది కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది 100% అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి లెటర్స్ చూద్దాం ఏమవుతుందో, రైట్? సో దయచేసి ఎవరైతే ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ఆర్పిఎఫ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతున్న ప్రతి ఒక్కరు, ssc gd ఎలాగో ప్రిపేర్ అయ్యారు, అదే లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఇంకొంచెం కంటిన్యూ చేయండి, ఇంకొంచెం థ్రస్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు ఆర్పిఎఫ్ మనకు నోటిఫికేషన్లో మంచి మార్క్స్ రావడం కూడా జరుగుతుంది అన్నమాట. చాలా మంచి కోర్స్ అనేది మనకు సైనిక యాప్లో ఆర్పిఎఫ్కి సంబంధించి, ssc gd సంబంధించి ఇవన్నీ మంచి కోర్సెసే డిజైన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే కోర్స్ తీసుకోలేదో ఒక్కసారి డెమోస్ చూసి మీరు కోర్సు డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్టయితే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సెంట్రల్ జాబ్స్కి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.